Hello friends, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కల రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. అండ్ ఈవినింగ్ టీ టైం స్నాక్ ఐటెం కూడాను. ఈ రెసిపీ కోసమని ఇక్కడ 1 kg వరకు బియ్యాన్ని మేము మరపట్టించుకున్నామండి. అదేవిధంగా బయట దొరికే బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు ఇట్లా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 20 వరకు పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకున్నాము. అదేవిధంగా అల్లం, జీలకర్ర కలిపేసి కూడా పక్కన పెట్టుకున్నాము. 100 grams అనేది చెనపప్పు నానపెట్టుకున్నామండి. ఒక 50 grams వరకు సగ్గు బియ్యాన్ని నానపెట్టుకున్నాము. ఇందాక చూపించిన పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టుకున్నామండి. పచ్చిమిర్చి జీలకర్ర ఇది ఒక గిన్నెలో వచ్చేసి కొంచెం బటర్ వేసుకొని దీంట్లోనే బియ్యపిండి అనేది వేసుకుంటున్నామండి. ఇది మరపట్టించుకున్న బియ్యపిండి 1 kg బియ్యపిండి. ఇందులోనే 2 hours పాటు నానపెట్టిన చెనపప్పుని యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ సగ్గు బియ్యం కూడా 2 hours పాటు నానపెట్టుకున్నామండి. చెనపప్పు సగ్గు బియ్యం అనేది ఒకసారి కడుక్కొని నానపెట్టుకుంటే బాగుంటుంది. ఇదేనండి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నది, కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాము. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర 1 teaspoon అండి వేసుకున్నాం. అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాము ఈ బియ్యపిండిలోనే. ఒక చిన్న 1/4 teaspoon అంత పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా కొంచెం స్పైసీనెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1 teaspoon అనేది కారపొడి కూడా వేసుకుంటున్నాము. మిర్చి పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నామండి ఇందులోనే. అదేవిధంగా 2 teaspoons వరకు వాము అనేది నలుపుకుంటూ వేసుకుంటున్నాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. నెక్స్ట్ ఇక్కడ నువ్వులు అనేవి మేము ఒక 50 grams వరకు యాడ్ చేసుకుంటున్నాం. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయండి పప్పు చెక్కలు అనేది. అదేవిధంగా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని ముందైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఇక్కడ కొంచెం నెయ్యి అనేది 2 teaspoons వరకు వేసుకుంటున్నామండి. ఇది నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక 2 teaspoons అనేది వేసుకుంటున్నామండి. ఈ నెయ్యి వేసుకున్న ముందు కొంచెం బటర్ కూడా వేసుకున్నామండి. ఆ బటరు నెయ్యి వేసుకున్నాం కదా, ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్సే కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. ఇలాగా పిండి అనేది మనకి బియ్యపిండి అంతా మొత్తం ఈ రిమైనింగ్ వేసుకున్నాం కదండి పప్పు, వీటితో మంచిగా కలుపుకుంటూ మనం చపాతీ పిండి కూడా ఒత్తుకోవాలండి. మొత్తంగా ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది ఒకటేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి పిండికి మొత్తం కలిసేటట్టు. ఇదిగోటండి ఇట్లా మనకి పిండి అనేది, ఇదిగోటండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చపాతి పిండిలాగా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి. అంటే ఇక్కడ 1 kg పిండి తీసుకుంటున్నాం కదా, అందుకనే కొంచెం మంచిగా మొత్తం కలిసేటట్టు, ఎందుకంటే సాల్ట్, కారం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదిగోటండి మనకి ఇలాగా రెడీ అయిన పిండి నుండి ఇట్లా కొంచెం కొంచెంగా పిండి అనేది తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలాగా మనకి ఇది బియ్యపిండితో చేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడాను. ఇదిగోటండి ఇట్లా ఇలాగ చపాతీ చేసుకుంటాం కదా, ఆ పీట పైన ఇలా వేసుకొని ఇట్లా ఒక ఆయిల్ కవర్ అనేది ఏదైనా పెట్టుకుంటే మనకి మంచిగా ఇట్లా చేతూ తడుతూనైనా చేసుకోవచ్చు ఈ చెక్కల్ని. ఇదిగోటండి ఇలా చేతితో తట్టుతూ అయినా ఇలాగ ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇంకో బాల్ తీసుకొని అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన ఇలా పెట్టుకుంటూ చేతితో ఒత్తుకుంటూ చేసుకుంటున్నామండి. ఇలాగా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలానే కాకుండా మనము ఇదే ఆయిల్ కవర్ పైన ఇలాగ చేతితో తట్టుకుంటూ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉంటుంది కదండి, ఏదైనా గిన్నె లాంటిది ఫ్లాట్గా ఉండే గిన్నెతో కూడాను చేసుకోవచ్చండి. అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బాల్ అనేది ఆయిల్ కవర్ పైన ఇలా పెట్టేసి ఇంకోవైపు ఇలా క్లోజ్ చేసేసి ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక చిన్న గిన్నెతో ఇలా పెట్టుకుంటే మనకి రౌండ్గా మంచిగా వస్తుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి ఇదిగోటండి ఇలా ప్రెస్ చేసుకొని చేస్తే మనకి రౌండ్ షేప్లో వస్తుంది. లేదు అంటే పూరి ప్రెషర్ ఉంటే పూరి ప్రెషర్స్ కూడా ఒత్తుకోవచ్చండి ఈ చెక్కల్ని. ఇలా చేసిన వాటిని ఇక్కడ ఒక కాటన్ క్లాత్పై అన్నీ పెట్టుకుంటున్నామండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా మనము. ఇలా కాటన్ క్లాత్పై పెట్టుకొని ఎందుకోటండి ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని చెక్కల్ని ఒత్తుకొని ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని.
ఇలా ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక చెక్క అనేది వేసి అది పైకి లేచిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఇలానే రిమైనింగ్ చెక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనేని మనం సగ్గుబియ్యం ఇవన్నీ వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయండి ఈ పప్పు చెక్కలు అనేవి. ఇదిగోటండి, ఇట్లా మన బియ్యపిండి అనేది సూపర్ మార్కెట్స్లో ఇట్లా అవైలబుల్ ఉంటుంది కదా, ఆ పిండితో కూడా చేసుకోవచ్చండి. మేము కొంచెం ఇట్లా బియ్యాన్ని ఎండబెట్టి ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత మరపట్టిస్తాం కదా బియ్యాన్ని, అలా మరపట్టించి బియ్యపిండి అనేది చేసుకున్నాక చేసుకుంటున్నామండి. స్టోర్లో దొరికిన పిండితో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను అలా కూడా తయారు చేసి వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఒకసారి ఎవరైనా చూడనట్లయితే అలా కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తారు కదా ఈ చెక్కల్ని. ఇదిగోటండి, మనకి ఈ చెక్కలు అనేవి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇదిగోటండి, మనకి ఆయిల్ బబుల్స్ అనేవి ఇలా తగ్గిన తర్వాత ఇలా మనకి ఫ్రై అయిపోయినట్టేనండి చెక్కలు అనేవి. మనం కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెంటనే తీసేసేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం అయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చెక్కలది. అందులో మేము ఇక్కడ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లా కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇదిగోటండి, ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఒక్కొక్క చెక్కల్ని ఇలాగ యాడ్ చేసుకోవాలి. కడాయికి పట్టినాన్ని వేసుకుంటే మనకి మంచిగా ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నామండి. రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ చేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ కూడానండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకి టీ టైము మంచి స్నాక్ ఐటమ్ ఈ రెసిపీ అయితే. అండ్ పండగలప్పుడు కూడా సంక్రాంతి దసరా పండగ టైంలో కూడా చేసుకుంటుంటారు కదండి స్నాక్ ఐటమ్స్ అనేవి. చాలా బాగుంటాయండి పిండి వంటలు కూడాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు ఈ చెక్కల్ని. ఇదిగొట్టండి, ఇక్కడ కొంచెం మేము కారపొడి వేయడం వల్ల కలర్ అనేది కొంచెం డార్క్గా కనిపించినట్టుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడైతే, ఇదిగొట్టండి ఇలాగ విరుపుతున్నాం కదా, మీకు ఎంత మంచిగా ఫ్రై అయ్యేవనేది సౌండ్ అనేది తెలుస్తుంది కదా. చూసారు కదండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి అనేది, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అనేది రెడీ అయ్యాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.